Praise the Lord, దేవునికి మహిమ కలుగును గాక. ప్రేయర్ ఫ్యామిలీ డైలీ డివోషన్ అనుదిన ఆత్మీయ కుటుంబ ప్రార్థన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ ప్రజలారా, మీ అందరికీ ప్రభు పేరిట వందనములు. ఈ దిన అంశము లేవీ కాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని మనము ధ్యానిస్తున్నాం. ప్రియ దేవుని ప్రజలారా, దేవుని యొక్క శ్రద్ధ, దేవుని యొక్క అన్వేషణ చాలా గొప్పదిగా ఉన్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. నశించిన స్థితిలో ఉన్న మనిషి కోసం దేవుడు ఎంతో శ్రద్ధ కలిగిన వాడుగా, ఎంతో అన్వేషణ కలిగిన వాడుగా ఉంటున్నట్టు ఈ లేఖన భాగాలను మనం గమనిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడినై ఉందును, మీరు నాకు ప్రజలయ్యుందురు. ఎంత గొప్ప మాట అండి! ఇది వాగ్దాన పూరితమైనటువంటి మాట, ఇది నిబంధనతో కూడిన మాట, ఇది వడంబడికతో కూడిన మాట. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు గొప్ప ఆశ్చర్యకార్యములు చేయవాడయించున్నాడు. దేవుడు సకల చరాచర జీవకోటికి ప్రాణదాత అయించున్నాడు. భూమి ఆకాశాలకు సృష్టికర్త అయించున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. చూడండి, ఈ నశించినటువంటి స్థితిలో ఉన్న మనిషి కొరకు దేవుడు మరి వారి మధ్య ఉంటానని, నేను మీతో కూడా నడుస్తానని, మీతో కూడా జీవిస్తానని, మీ మధ్యలో ఉంటాననటువంటి వాగ్దానాన్ని చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, కొన్ని లేఖన భాగాలను మనము పరిశీలించిన చేసినప్పుడు చక్కగానే మాటలు కొన్ని పరిశుద్ధ గ్రంథములో పొందపరిచి ఉన్నాయి. చూడండి, నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనములో కూడా రాయబడి, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ప్రియమైన బిడ్డలారా, ఇంకా మనము లోతుకి వెళ్దాం. పాత నిబంధన కాలములో మానవుడు దేవుని వెదకలేదు, అలాగనే కొత్త నిబంధనల కాలములో కూడా ఇప్పుడు కూడా మానవుడు దేవుని వెదకడం లేదు. రోమాపత్రిక 3:11 ప్రకారం మనము చూసినట్లయితే, నీతిమంతుడు లేడు, ఒకడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదుకువాడెవడు లేడు, అయితే దేవుడే మానవుని వెదుకుచున్నాడు. నిజం మెడర్, ఎంత చక్కటి మాట అండి! పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు నశించిపోతున్న మానవుని కోసం ఇంత తహతహలాడుతున్నాడు, ఇంత ప్రాకులాడుతున్నాడు, ఇంత వెదుకులాడుతున్నాడు. మనుషుడు దేవుని వెతకడం లేదు, కానీ దేవుడే మనిషిని వెతుకుతున్నాడు. ఇది ఒక రహస్య సంబంధమైనటువంటి విషయంగా, లేకపోతే దేవుడు మనుషుల మీద ఉన్నటువంటి ఆప్యాయత ఎంత గొప్పదని కనబరుస్తున్నటువంటి విశేషమైనటువంటి మనం జ్ఞాపకం చేసుకోవాలన్నటువంటి సందర్భం. చూడండి, లోకసువార్త 19వ అధ్యాయము 19:10 వచనములో రాయబడింది, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. చూడండి, నశించిన దానికి దేవుడే ఎత్తుకులాడుతూ వచ్చినాడు. ఒకసారి మరి అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం 12:7, అలాగే మరి 18:7 కూడా చూస్తున్నాం. ఆగరు తన అరణ్యములో ఉన్నప్పుడు తన బిడ్డ కోసం వచ్చారు. అలాగే 18వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూసినప్పుడు చిందూరు వృక్షం దగ్గర ఉన్నటువంటి మిట్ట మధ్యాహ్నం దేవుడు అక్కడికి వచ్చినట్టు దేవుడు నడుస్తున్నాడు. తన ప్రజల కొరకు, తన ఏర్పాటు చేసుకున్న ప్రజల కొరకు, తనను పిలిచిన పరిశుద్ధులుగా ఉన్నట్టుగా పిలిచబడినటువంటి ప్రజల కొరకు, తన కొరకు ఎదురు చూస్తున్న ప్రజల కొరకు, ఏర్పాటు చేయబడినటువంటి ప్రజల కొరకు దేవుడు వారి మధ్య ఉంటానని. చూడండి, ఎలాంటి ప్రజలతో దేవుడు ఉండాలనుకుంటున్నాడు, ఎవరితో ఉన్నా నడవాలనుకుంటున్నాడు? బిడ్డారా, చూద్దాం. ఉత్తరప్రదేశ్ కండం 23వ అధ్యాయము 14వ వచనంలో దేవుని మాటలు మనం చూద్దాం. మీ దేవుడు యెహోవా మిమ్మల్ని రక్షించునని, మీ శత్రువులను మీ వశము చేయడానికి మీ శరీరములో నడుస్తుంటాడు. కనుక మీ శరీరము పరిశుద్ధముగా ఉండాలి, లేకపోతే ఆయన ఏదైనా అసహ్యమైన దానిని చూసి మిమ్మల్ని వదిలిపెట్టినేమో. ప్రియమైన బిడ్డలారా, ఒక మాట చూశాం, దేవుడు మీ శరీరములలో, అంటే మీ నివసిస్తున్న గుడారములలో, మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ దేవుని యొక్క మందసం, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని శక్తి, దేవుని యొక్క కృప, మహిమ అక్కడ నడుస్తుంది. దేవుడే మీతో కూడా నడవడానికి మీ శరీరంలో నడుస్తుంటాడు. మీ శత్రువులను జయించడానికి, మీ శత్రువుల నుండి మిమ్మల్ని కాపాడడానికి దేవుడు నిత్యము నిరంతరము
మీతో కూడా నడుస్తుంటాడు. మనము చాలా మంది పరిశుద్ధ గ్రంథంలో చూసాం ఆనోకు దేవునితో కూడా నడిచాడని రాయబడి ఉంది. ప్రీతిని బిడ్డరా, దేవుడు మనతో కూడా నడుస్తున్నాడట. ఇంకా ఒక మాట చూద్దాం. మరి యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ప్రీతిని బిడ్డరా, ఎవరైతే లోబడి ఎవరైతే విధేయత చూపి దేవుని యొక్క పరిశుద్ధ మార్గంలో నడవడానికి ఇష్టపడతారో పరిశుద్ధంగా ఉంటారో ప్రీతిని బిడ్డరా, ఎందుకంటే లేకపోతే ఆయన ఏదైనా అసహ్యమైన దానిని చూసి మిమ్మల్ని విడుదల వేస్తాడేమో. మన దగ్గర పరిశుద్ధత ఉండాలి, మన దగ్గర పరిశుద్ధత ఉండాలనేటువంటి విషయాన్ని గమనిస్తున్నాం. అలాగే యెహోషువ 3:11 జీవమగల దేవుడు మీ మధ్య ఉన్నాడని, ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి మీ శత్రువులను వెళ్ళగొట్టునని దీని వల్ల మీరు తెలుసుకుంటారు. ప్రియమైన బిడ్డరా, మన శత్రువులను ప్రారంభించడానికి మన దేవుడు మన మధ్యకు ఉంటాడు, అంతో కూడా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ప్రియమైన బిడ్డరా, విశ్వాసులు దేవుని ఆలయమై ఉన్నారండి. ప్రియమైన బిడ్డరా, మనము దేవుని ఆలయం అంటున్నాడు. మీరు నాకు ప్రజల ఇందురు అంటున్నాడు ప్రియమైన బిడ్డరా. మనం దేవుని ఆలయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. అలాగే 1 కొరింథీయులు 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నారు. మీరు ఎరగరా, మీరు మీ సొత్తు కాదు, దేవుని సొత్తు అయి ఉన్నారు. అందుకే ఎఫెసీ పత్రిక 2:22 ఆయన మీలో ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధముగా కట్టబడుతున్నావా? పరిశుద్ధమైన దేవాలయముగా నీవు కట్టబడుతున్నావా? దేవుడు నిరంతరం నీలో నివసించాలని కోరుకుంటున్నాడు, నీతో ఉండాలని కోరుకుంటున్నాడు, నీతోనే నడవాలని కోరుకుంటున్నాడు. ఎంత మరి శ్రద్ధ దేవునికి, ఎంత అన్వేషణ నీ గురించి, ఎంత ప్రేమ దేవునికి, ఎంత ఆప్యాయత దేవునికి. ఇంతగా నీ కోసం ప్రాకులాడుతున్నాడు, ఇంతగా దేవుడు నీతో కూడా ఉండాలనుకుంటున్నాడు, ఇంతగా దేవుడు నీతో కూడా నడవాలనుకుంటున్నాడు. ప్రియదిని బిడ్డరా, మరి దేవుని యొక్క నివాస స్థలమైన నీవు మరి పరిశుద్ధంగా ఉన్నావా? అయితే దేవుడు నీతో కూడా నడవాలని ఇష్టపడుతున్నాడు, నీతో కూడా ఉండాలని ఇష్టపడుతున్నాడు. అందుకని ఒక దగ్గర మరి యెర్మియా గ్రంథం 32:38 అంటాడు, వారు నాకు ప్రజల ఇందురు, నేను వారి దేవుడిని అయిందను. ఎలాంటి ప్రజలై ప్రియదిని బిడ్డ, పరిశుద్ధముగా పవిత్రంగా మన హృదయ దేహములను ప్రాణాత్మ దేహములను దేవునికి మరి ఇష్టముగా ఉన్నట్లయితే మనతో కూడా ఉంచాడు. అంతేగాని పాపము చేయించు నిరంతరము దేవునికి వ్యతిరేకముగా జీవిస్తున్నటువంటి వారి మధ్య ఉండలేడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమ కలిగిన, ఒకప్పుడు పాపములో ఉన్న మనల్ని విడిపించాడు, మరి పరిశుద్ధంగా ఉండడానికి పిలిచాడు. మనం ఇప్పుడు పరిశుద్ధంగాను పవిత్రముగాను ఉండాలి. అలా ఉన్నట్లయితే మన మధ్య దేవుడు నిరంతరము ఉండడానికి ఇష్టపడతాడు. ఒకవేళ మనలో పవిత్రత పరిశుద్ధత లేకపోతే దేవుడు మనలను విడిచి వెళుతాడు. ప్రియమైన బిడ్డరా, నీ ఒకవేళ దేవుడు నీతో కూడా ఉండాలని కోరుకుంటున్నావా? నీతో కూడా నడవాలని కోరుకుంటున్నావా? నీలో నివసించాలని కోరుకుంటున్నావా? మరి నువ్వు దేవుని ప్రజలుగా ఉండాలని ఇష్టపడుతున్నావా? అయితే నీ హృదయమును, నీ యొక్క దేహమును, నీ ప్రాణాత్మ దేహమును పరిశుద్ధముగా ఉంచుకో. నువ్వు ఉండే నివసించే స్థలమును పరిశుద్ధంగా ఉంచుకో. దేవుడు నిత్యం నీతో కూడా నడిచి నిన్ను నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు. ప్రతి విషయంలో నీకు మరి దేవుని యొక్క ఆ ఉపదేశం ఉద్దేశమును బయలుపరుస్తుంది. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి మహాపరిశుద్ధమైన దేవ, ఎంత గొప్ప వాగ్దానం చేస్తున్నానైనా, నేను మీ మధ్య నడుచుదును అంటున్నావు, నేను మీతో ఉంటానంటున్నావు, మీరు నా ప్రజలై ఉంటారంటున్నావు, నేను మీకు దేవుడినై ఉంటానని చెలవించిన దేవ, ఇంత గొప్ప మాటలు మరి ఎవరు చెప్పగలరునైనా? ఆదరణ, ఆప్యాయత, శాంతి, సమాధానమును ఎంతో మాకు అనుగ్రహిస్తున్న దేవుడు కనుక అయా, ఈ మాకు పరిశుద్ధంగా ఉండే స్థలంలో మీరు ఉంటారని చెలవిస్తున్నాం అయా. ఒకవేళ ఇంకా వ్యతిరేకంగా ఉంటున్నాయితే బిడ్డలు, వాళ్ళందరినీ కూడా మీరు గ్యాదర్నైనా వాళ్ళందరితో మీరు మాట్లాడి వారిలో మీరు నివసించండి, మా అందరిలో మీరు నివసించి మీ నామాన్ని మహిమపరచుకోండి. యేసు నామములు ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్.